హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ థాట్స్. సో ఇది సండే రోజు వ్లాగ్ అండి. నేను మీకు ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను. అలాగే అందులోకి ఆలూతో మసాలా కుర్మా ఎలా చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికంటే ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఇందులో కావాల్సిన మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుందామండి. మసాలా దినుసులు అని అంటే జాజికాయ, జాపత్రి, షాజీరా ఇవేనండి. సో నెక్స్ట్ నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాము. ఈ కొత్తిమీర పుదీనా అనేది ఎప్పుడైనా సరే తాలింపులో యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం అల్లం యాడ్ చేసుకొని అది పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని తాలింపులోనే వేసుకోవాలండి. ఆ తర్వాత సోయా కూడా వేస్తున్నాను. ఈ సోయా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే సోయా కూడా చాలా బాగుంటాయండి తినేటప్పుడు. సోయా అనేది హైలీ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అవి మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత నేను 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1:2లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరిగే వరకు వెయిట్ చేయాలి. మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా మసాలా వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత అందులోకి కొద్దిగా మసాలా పొడి వేసుకొని తర్వాత రైస్ వేసుకోవాలండి. ఈ రైస్ని కూడా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి తీసిన తర్వాత మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలండి, లేదంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టినట్లయితే మనకు వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ఆలూ కుర్మా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం కొద్దిగా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని 1/4 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు, 1/4 వెల్లిపాయలు యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా కలుపుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని అందులోకి 1-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా తాలింపు గింజలు అలాగే 1 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి, అంటే మనకు కలర్ కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ అల్లము వేసి వేయించుకోవాలి. ఈ అల్లము, ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర అనేది ఎప్పుడైనా తాలింపులో వేసినట్లయితే మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా మగ్గించాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు కూడా బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇవి మగ్గే వరకు మూత పెట్టాలి. ఆలు ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గించాలి. అప్పుడే ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి, సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవ్ అనేది యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేయాలి. మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని అలాగే ఉంచాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి మళ్ళీ మనకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్ట్గా ఉండే ఆలూ మసాలా కుర్మా ఎలా రెడీ అయిందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.